కరోనా మహమ్మారి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి విజృంభిస్తుంది. ఈ కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 14 రోజులు లాక్డౌన్ విధించిన కారణంగా చాలా మంది నిరుపేదలు భిక్షాటన చేసిన వాళ్ళు రోడ్లపై దిక్కుతోచని స్థితిలో ఆకలితో అలమటిస్తూ ఉన్న వారిని చూసి అనకాపల్లి టుడే ఫోకస్ మాసపత్రిక ఎడిటర్ బుద్ధా మోహన్ మిత్రమండలి ఆధ్వర్యంలో మరియు గౌరీ గీత మహిళా సంఘం గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో 500 ఉచిత భోజన ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బుద్ధా మోహన్ మాట్లాడుతూ ఇప్పటికే 10 రోజుల నుంచి నిర్విరామంగా ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 14 వరకు కూడా ఇదే తరహాలో దాతల సహకారంతో ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. మన ప్రధానమంత్రి గారి సూచనల మేరకు లాక్డౌన్ ప్రకటించిన గత నెలలో ఇప్పటి వరకు కూడా 14 రోజులు వరకు కూడా నిర్నిర్వారంగా ఈ సేవా కార్యక్రమం నడిపిస్తున్నాం. అది ముఖ్య ప్రోత్సాహకులకు మన ఫోకస్ మోహన్ గారు బుద్ధ మోహన్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయనకి మద్దతుగా మేము ప్రజా సంఘాలు అనకాపల్లి వాస్తవులు కూడా ఆయనకు మద్దతుగా పలికి ఈ 14 రోజులు కూడా నిర్విరామంగా ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమం భోజనం అవనేటండి, పోలీసు వారికి సహకరించడం కానీయటండి, ఎన్నో విధాలుగా మేమందరం కూడా మా అనకాపల్లి పట్టణంలో ప్రజలకి సహాయపడుతున్నాం. బడుగు బలహీన వర్గాలు నిరుపేదలు చాలామంది కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఏమి పనులు లేక భిక్షగాళ్ళకి కూడా సాధువులకి వీరందరికి కూడా మా ఎంతు సహకారంలో భాగంగా ఇలా ఈ కార్యక్రమం మొదలైతే దానికి ఒకరిద్దరు కూడా మనకి ఒక్కొక్క రోజు స్పందించి వాళ్ళకి తెలియని సహాయ సహకారం అందిస్తున్నారు. ఏమంటే దీంతో మేము 14 తేదీ వరకు నిర్మాణంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. స్టార్ట్